కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన కామెంట్స్ చేసింది. చాలా క్లియర్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడవలసిన వ్యక్తి అతను బాధ్యత మరిచి దీనిని కేవలం ఒకరి మీద బురద చల్లాలి, దీనిని ఒక కాంట్రవర్సీ చేయాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి ఏదైతే ఒక కుటిల మనస్తత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేసినారో దానిపైన సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ నిజంగా దేశవ్యాప్తంగా ప్రతి ప్రజలైతేనేమి, ప్రతి రాజకీయ పార్టీ అయితేనేమి, ప్రతి మీడియా ఛానల్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఆ ట్యాంకర్స్ వచ్చినాయి, టెస్ట్ చేసినాం, వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు వాడినాము, లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన, సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు కానీ లడ్డూకి తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు. అంటే ఈవో ఒక స్టాండు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు, లోకేష్ గారు ఒక స్టాండు, వాళ్ళకు వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లేదు వాళ్ళు నలుగురు, ఒకరొకరు ఇండిపెండెంట్గా చెప్తా ఉన్నారు అబద్ధాలు. కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి హితవు పలుకుతూ ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు, భవిష్యత్తులో ఇటువంటి కాంట్రవర్సీస్ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేయవద్దు అని చెప్పి మరొకసారి హితవు పలుకుతూ ముగిస్తాను.